दिव्यमय संगठित नारदय पंगन दिव्यमय संगठित नारदय पंगन यशराजन ना प्रीडन प्रिय स्नेहितुडु क्रिस्तनी दिव्यमय संगठित ఈ జీవితం
Yeah.
రెండో మాట ఇలాగన్నాడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. మొదటి దాంట్లో నేను అనే మాట చెప్తున్నాను, రెండో దాంట్లో త్వరగా, వెలాసిటీ, వేగంగా వస్తున్నాను, వేగంగా వస్తాను. ఎప్పుడు వస్తానో మీకు చెప్పను, ఖచ్చితంగా వస్తాను. నేను వచ్చేటువంటి ఆ దినం, ఆ గడియ చాలా దగ్గరగా ఉంది, స్పీడ్గా వస్తున్నానని రెండో మాట చెప్పు. మూడో మాట ఏమన్నాడు తెలుసా, 20 వచనంలో త్వరగా వచ్చుచున్నాను. అబ్బా అవును అన్నాడు. ముందు మాట అవును అనే మాట ఉంది, మీరు పట్టుకోండి ఆ మాట, అవును. ఎస్ ఎస్, ఐ మస్ట్ కమ్, నేను తప్పనిసరిగా వస్తాను, వస్తాను, వస్తాననే మాట. ఇది ఆఖరి వాగ్దానం. హలో, ఆఖరి వాగ్దానం, లాస్ట్ ప్రామిస్ అంటారు దీన్ని. లాస్ట్ పేజ్, లాస్ట్ బుక్, లాస్ట్ వర్డ్స్, లాస్ట్ ప్రామిస్, ఆఖరి వాగ్దానం సంఘానికి. నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. వరాల ప్రదాత వస్తున్నాడు, దీవించేవాడు వస్తున్నాడు, మన కోసం వస్తున్నాడు. వస్తానని ఆయన ముందుగా చెప్పేశాడు, వస్తున్నాడు, వస్తున్నాడు. ఆఖరి వాగ్దానం ఏమనుకోకండి, మీ చర్చిలో డిసెంబర్ 31 కానీ జనవరి 1 కానీ వాగ్దానాలు ఇస్తారు కదా, కొన్ని చోట్ల ఇస్తారు. నాకు కూడా తెలుసు, నెల తిరుగుతుంది ఆ వాగ్దానం బైబిల్లో, రెండో నెల ఎక్కడ ఉంటుందో తెలియదు, మధ్యలో నుంచి ఆఖరి పేజీకి వస్తుంది, ఆఖరి పేజీ నుంచి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది. 3 నెలలకు అసలు వాగ్దానమే కనపడదు మనకు అక్కడ. ఇదంతా నిజమైన సంగతి అండి. అని ఊరికే ఆ రోజున మాత్రం పాస్టర్ గారు అంటారు, అమ్మమ్మ ఒక్కడొక్కటే తీసుకోండి, ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారంటే దొంగతనంగా 3 వేసి 4 వేసి, మా ఆయన బొంబాయిలో ఉన్నాడు, మా కూతురు ఇంకో చోటు ఉంది, బెంగళూరులో ఉంది, వీళ్ళందరికని గుప్పుడు గుప్పుడు లాగేసేసి. మీరందరూ మాకు తెలియదండి ఈ సంగతి, మేము కూడా చెప్తారు కదా కొత్త, మా చర్చలో చెప్పాను, వినలేదు, తీసుకుంటే తీసుకోండిలేరా, బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయి. నాకు ఇష్టమైన వాగ్దానం అంటే బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ. ఈ వాగ్దానం రాస్తే ఎవడైనా తీసుకుంటాడా, ఇదేంటండి ఇలాగ వచ్చింది, ఎందుకంటే ఎవరికి కావాలండి వాగ్దానం. అదే కనుక నిన్ను తలగా చేస్తాను, నిన్ను తోకగా చేయను, నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు, అప్పు చేయవంటే బ్రదరో ఎంత బాగుందండి. ఆ వాగ్దానం చూసి ఎంత సంతోషపడిపోతాం, కనపడ్డవాడికల్లా చెప్పేస్తాం. కొంచెం నీరసంగా ఉందనుకోండి, స్వస్థపరచు యెహోవాను నేనంటే గుండెల్లో దాచేసుకుంటాం, ఇంకా గుండెల్లో దాచేసుకుంటాం. మంచి మంచి మాటలు అంటే చాలా ఇష్టం మనకి. ఇదిగో నేను వస్తున్నానంటే ఎందుకు వస్తావయ్యా బాబు, మాకెందుకయ్యా ఈ గోళ. ఆ వాగ్దానం ఎవరికి ఇష్టం, బైబిల్లో ఉన్న వాగ్దానాలని మనం, లాస్ట్ ప్రామిస్. ఏమిటా ప్రామిస్? నేను వస్తున్నాను అన్నాడు. నెంబర్ 2, రెండో సంగతి చూద్దాం చూడండి. అక్కడే మనం ఇంకా పేజీ ఏం తిప్పొద్దు, 7 సంగతులు మనం అక్కడి నుంచే మాట. రెండోది 14 వచనం చదువుతున్నాను, జీవవృక్షము హక్కు గలవారే గుమ్మములు గుండా పట్టణములో ప్రలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకొని వారు ధన్యులు. బా, రెండోది ఏంటో తెలుసా, మొదటిది లాస్ట్ ప్రామిస్, రెండవది లాస్ట్ బియాటిట్యూడ్ అన్నట్టు, ఆఖరి ధన్యత, ఆఖరి ధన్యత. బైబిల్లో బోల్డని ధన్యతలు ఉన్నాయి, చాలా ధన్యతలు ఉంటాయి. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్ష వల్లే ఉండు, బోల్డ్ ఉన్నాయన్నమాట. ఏదో ఒకరికి ఎదురు చూచేవారు, నమ్మకం ఉండేవారు, దేవుడు వారిని దీవిస్తాడు, ధన్యతలు బోల్డ్ ఉన్నాయి. ఆ ధన్యతలు కాదండి, ప్రకటన గ్రంథంలో ఆఖరి ధన్యత చెప్తున్నాడు ప్రభు. ఏంటో తెలుసా, జీవవృక్షము హక్కు గలవారై ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకొనువారు, క్రీస్తు రక్తములో పాపాలు కడుక్కునేవారు. మనం కడుక్కున్నాం, మారు మనసు పొందాం, ఓకే, ఒక్కొక్కసారి ఉతుక్కోవాలి. మనం మలినమైపోతాయి, తెల్ల బట్టలు వేసుకున్నాం, రోడ్డు మీద నుంచున్నాం, రామాలయం దగ్గర లారీ వచ్చింది, వర్షం వస్తుంది, బురదంతా వచ్చి మన బట్టల మీద పడింది, ఏం చేస్తాం? ఆయన తిట్టుకుంటా ఇంటికి వెళ్ళి తీసేసి XXX పెట్టి, లేకపోతే మీరు ఏం ఆడతారు నాకు తెలియదు, గుంజీ 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 గుంజీ, అప్పుడు శుభ్రం చేసుకుంటా. మనం లోకంలో ఉన్నాం కనుక మలినమవుతాం, కొన్నిసార్లు మనకు తెలియకుండానే మలినమవుతుంది. ప్రభువు చెప్పాడు, ఆయన ఇలా చెప్పాడు, వస్త్రములు ఉతుకుకొని వారు ధన్యులో, లాస్ట్ బియాటిట్యూడ్, ఆఖరి ధన్యత, ఆఖరి ధన్యత. నీకు ధన్యుడు, నీకు మేలు కలుగు, నీ భార్య అయ్యి కాదండి, లాస్ట్ బియాటిట్యూడ్, ఆఖరి ధన్యత ఏంటంటే నీ వస్త్రాలు ఉతుక్కో, దేవుని రాకడ కొరకు సిద్ధపడు. నువ్వు మారు మనసు పొందకపోతే పొందాలి, క్రీస్తు రక్తములో మాత్రమే నీ యొక్క పాపాలన్నీ కడగబడతాయి. ధన్యత, ధన్యత, రక్తంలో కడుక్కోవాలి.
రక్తములో పాపాలు కడుక్కోవాలి. యేసు రక్తములో మనం మన వస్త్రాలు ఉతుక్కోవాలి. పరిశుద్ధులుగా కనబడాలి. ప్రకటన గ్రంథంలో ఏడు ధన్యతలు ఉన్నాయి. అలా అంటానంటే ప్రసంగం కాదు, రండి. ఏడు ధన్యతలు ఉన్నాయి, ఇదో ప్రసంగం. నెంబర్ వన్, ప్రకటన గ్రంథం 1:3 చదువుకుంటూ వెళ్ళిపోతానంతే. సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు. బైబిల్ ఎవరైతే చదువుతారు, ఎవరైతే కను ఏం చేస్తారంట, గైకొంటారు, వారు ధన్యులు. తమ్ముడు బైబిల్ ఎందుకు ఎందుకు చెప్పండి. కొంతమంది ఎలాగన్నారు, చదవడానికి అన్నారు. బైబిల్ ఎందుకంటే చదవడానికి అన్నారు. ఇంకొక ఆయన ఎవడండి, బైబిల్ చదవడానికి కాదు నడవడానికి అన్నాడు ఆయన. ఏది బాగుంది, రెండోదే బాగుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, చదవండి, గైకోండి, ధన్యులు అన్నాడు. రెండోది ప్రకటన గ్రంథం 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకమునందు ఒక స్వరము చెప్పుగా. క్రీస్తులో చనిపోతే ధన్యులు. రెండవ ధన్యత ఇది. ప్రకటన గ్రంథంలో ఏడు ధన్యతల్లో రెండవది ఇది, క్రీస్తులో చనిపోవాలి. రెండవది. మూడో సంగతి 16:15 తాను దిగంబరుడుగా సంచరించుడదా, జనులు తన దిశములను చూతురేమని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. ప్రకటన గ్రంథంలో ధన్యతలు అండి, అర్థమైందా. 16:15 రెండో భాగంలో మెలకుగా ఉండి వస్త్రము కాపాడుకోవాలి. 19:4 ధన్యత. 9 మరి అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెల పిల్ల పెండ్లి బిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయం. ఈ మాటలు యథార్థమైన మనం పెళ్ళిలో కలుసుకుంటాం, అర్థమైందా. 7 ఉత్సవంలో కలుసుకుంటాం, మధ్యాకాశంలో వివాహం జరుగుతుంది. అందుచేత గొర్రె పిల్ల పెండ్లికి పిలువబడిన వారు ధన్యులు. ఉంటావా తమ్ముడా పెళ్ళిలో, నమ్ముకుంటే ఉంటాం అంతే, నమ్మకపోతే వెలుపటి చీకట్లోకి త్రోసేస్తాం. నెంబర్ 5 మాట ఇలా చెప్పబడింది, 20:6 ప్రకటన గ్రంథమే 26 ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులందరు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారని చెప్తామే, వాళ్ళ గురించి చెప్పిన మాట. మొదటి పునరుద్ధానంలో పాల్గొనగిన వారు ధన్యులు, పరిశుద్ధులు వాళ్ళు. వా, ఎంత గొప్ప సంగతి. ధన్యత చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకున్న రెండు మాటలు ఇక్కడే ఉన్నాయి. 22:7 ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. 22:7 22:14 ఎక్కడి నుంచే మనం ఇక్కడికి వచ్చాం, జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మములు గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. అర్థమవుతుందా ఈ సంగతి. మొదటిది ఆఖరి వాగ్దానం, రెండవది ఆఖరి ధన్యత. 7 మనం చెప్పుకున్నాం. అందుచేత దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే ఆ ధన్యుల్లో మనం కూడా చేరాలని ప్రభువు కోరుతున్నాడు. నెంబర్ 3 రండి, 16 చదువుతాను. ప్రకటన గ్రంథం 22:16 చదువుతాను. సంగముల కోసం ఈ సంగతులు వచ్చి మీకు సాక్ష్యమించుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమరమైన వేకువచ్చుకున్నాను. అన్ని చెప్పలేను, ఇందులో చాలా ఉన్నాయి. ఒక్క మాట చెప్తాను, అదేంటో తెలుసా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనేకమైన టైటిల్స్ ఉన్నాయి, బిరుదులు ఉన్నాయి, చాలా బిరుదులు ఉన్నాయి. 365 ఉన్నాయని భక్తులు చెప్పారు. యేసుక్రీస్తు ప రభువు, ఆదరణకర్త, సమాధానకర్త, మెస్సయ్య, క్రీస్తు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇవన్నీ బిరుదులే. ఇక్కడ ఏంటంటే ఆయనకి ఇవ్వబడిన లాస్ట్ టైటిల్, లాస్ట్ ప్రామిస్, లాస్ట్ బియాటిట్యూడ్, లాస్ట్ టైటిల్ ఆయనకి ఇవ్వబడిన బిరుదు ఏంటంటే వేకువ చుక్క. చాలా ఉన్నాయి, ఆయన నేను చెప్పగలను టైం సార్. వేకువ చుక్క ఇంగ్లీష్లో ఉంటారు తెలుసా, మార్నింగ్ స్టార్. మన ప్రభువుకున్న ఒక పేరు, ఒక బిరుదు ఏంటంటే మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. ఎంత బాగుంది. అవును, కార్ల మీద మార్నింగ్ స్టార్ అని ఉంటుంది, నమ్మకండి యాక్సిడెంట్లు అయిపోతాయి. అర్థమైందా, ఏవో పెడతారు కానీ అవి నమ్మదగినవి కాదు. యేసు ప్రభు ఈజ్ అవర్ మార్నింగ్ స్టార్, వేకువ చుక్క, వేకువ చుక్క. చిన్నప్పుడు పల్లెటూరులో పెద్దోళ్ళు అందరూ కూడా ఇలా చెప్పుకునేవారు, వేకువ చుక్క అనేది సూర్యునికి ముందు 6 ముందు ఆకాశంలో కనపడుతుంది అనమాట. పెద్దోళ్ళు ఇలా చెప్పుకున్నారు, అరే పాపారావు, శుభారావు, చుక్కోడిసింది లేవండరా, పొలం వెళ్దాం, పాలు తీసుకుందాం, గడ్డి కోసుకుందాం, చుక్కొడిసింది అని చెప్పేవారు అనమాట. దాని పేరే వేకువ చుక్క. మన ప్రభువుకి ఇవ్వబడిన ఓ టైటిల్ అనమాట. మలాకీ గ్రంథంలో 4 ఇస్రాయేలుకి ఇలా ప్రత్యక్షమాడు, ఏమన్నాడు తెలుసా, నీతి సూర్యుడు అన్నాడు అక్కడ.
ఏమండి నీతి సూర్యుడు మీకు ఉదయించును అన్నాడు. తమ్ముడు చెల్లి సూర్యుని చూడడానికి ఎవ్వరూ లేవక్కర్లేదు. నా వైపు చూడాలి మీరు సూర్యుని చూడడానికి ఏమీ లేవక్కర్లేదు. ఒక గంట ఆలస్యంగా లేచినా కనపడతాడు మన ఇంటి ముందే అలాగా. తూర్పు వైపు తిరిగితే సూర్యుడు కనపడతాడు. కానీ వేకువ చుక్క చూడాలంటే తెల్లారగట్లే లేవాలి. 3 to 5 టైంలో ప్రపంచమంతా కనపడతాడు వేకువ చుక్క. ఇండియా, ఇంగ్లాండ్, రష్యా, చైనా, హోల్ నేషన్, ఎక్కడైనా వాళ్ళకి ఆ టైంలో వేకువ చుక్క కనపడతాడు. అంటే ఏంటి మాట? మనకేం తెలియజేస్తుంది ఆయన టైటిల్? మనకేం చేస్తుందంటే పెందలడి లేవాలి, ప్రభు ముఖం చూడాలి. ఏమండి సూర్యుని చూడడానికి లేవక్కర్లేదు. 9 అయితే మన ఇంట్లోకి వస్తాడు కిటికీలు తీస్తే, 6 అయితే వచ్చేస్తాడు ఆయన, 11 వచ్చేస్తాడు. కానీ ఈయన అలా కాదు, ఆయన కలుసుకోవడానికి ఆయన చూడడానికి ముందుగానే ఒక 2 గంటలు ముందు లేచి చుక్క వైపు చూడాలి. నాకు తెలీదు, పెద్దోళ్ళు అడిగితే చెప్తారన్నమాట. తత ఎక్కడుంది వేకువ చుక్క అంటే మనోడా ఇలా రారా ఇది అర్థమైందా? పెళ్లి రోజున అరుంధతి నక్షత్రం చూపించారంట, మరి మాకు చూపించలేదు. వేకువ చుక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరండి. ఆయన చూడడానికి మెలకువగా ఉండాలి తప్పనిసరిగా. అర్థమైందా? వేకువ చుక్క లాస్ట్ టైటిల్ ఆయనకి, ఆఖరి బిరుదు, ఆఖరి వాగ్దానం, ఆఖరి ధన్యత, ఆఖరి బిరుదు కూడాను. అబ్బా దేవునికున్న పేర్లండి. ఆఖరజ్యాలు ఎన్ని మర్మాలు పెట్టాడండి ఆయన, ఎన్ని చక్కని సంగతులు చెప్పాడు. మనం ధ్యానం చేస్తే ఎన్ని బయటకు వస్తున్నాయి. అర్థమైందా? వేకువని లేచి మెలకువగా ఉండి కనిపెట్టి ప్రభు యొక్క రాకడ కొరకు ఉదయాన్నే లేచి ఆయన ముఖదర్శనం చేసుకోవాలి. ఆయన పేరు వేకువ చుక్క అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓకేనా? నంబర్ 4, 4వ సంగతి చూద్దాం చూడండి. 18-19 వచనాలు చదువుకేస్తుందా, నేనే చదువుతాను చూడండి. ఈ గ్రంథమందున ప్రవచకులు వినువాడు నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచే. 19, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనా తీసేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా. 2 సంగతులు చెప్పాడండి బాబు, 2 సంగతులు చెప్పాడు. దీన్ని ఏమంటే తెలుసా? లాస్ట్ వార్నింగ్, ఆఖరి హెచ్చరిక క్రైస్తవులకు, సేవకులకు, ముఖ్యంగా ప్రభు నమ్మిన వారికి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. లాస్ట్ వార్నింగ్, ఆఖరి హెచ్చరిక, బి కేర్ఫుల్. బైబిల్కి ఏమి కలపకూడదు, ఏమి తీసేయకూడదు, ఉన్నది ఉన్నట్టుగానే. వాక్యంలో నేను ఒక మాట నేర్చుకున్నాను, ప్రతి అక్షరానికి అర్థం ఉంది బైబిల్లో. ఆ అంటే అక్షరానికి అర్థం ఉంది, ప్రతిదానికి ఉందండి. అందుచేత వాక్యం చెప్పేది ఏంటంటే ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. జాగ్రత్త స్వామి, ముఖ్యంగా వాక్యం చెప్పాడు. తెలియపోతే నోరు మూసుకున్న టాపిక్ వెళ్ళకూడదు అంతే. అన్ని విషయాలు అందరికీ తెలియదు, నాకు తెలియని సంగతులు బోల్డ్ అన్నీ ఉంటాయి. మనం ఎందుకు లోనకు దూరిపోయి కొత్త ఇంటర్ప్రిటేషన్ ఎందుకు చేయాలి దానికి, ఇలాగా దీని అర్థం అని? నాకు తెలియదు బ్రదర్ అంటే ఏమన్నా తప్పా? తప్పేమీ కాదు కదా. తెలియని విషయాలు పెద్దలను అడిగి తెలుసుకుని అన్న ఇలా చెప్పొచ్చా అని అడిగి తెలుసుకుని చెప్పాలి. ఆ చెప్పాయని కూడా నాకు తెలియదు అని అంటే ఊరుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది ఏమీ కలపకూడదు, ఏమీ తీసేయకూడదు. 3 వచనాలు మనం తప్పనిసరిగా చూడాలి. ద్వితీయోపదేశ గ్రంథం నేను చదువుతున్నాను, 4వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించినను వాటిని గైకొనుట యందు మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలోండి దేన్ని తీసేయకూడదు. బిగినింగ్లోనే చెప్పేశాడు ప్రభు ఇశ్రాయేలుకి. ఏమని? ఏం కలపొద్దు అబ్బాయి, ఏం తీసేయొద్దు అన్నాడు. అది ద్వితీయోపదేశకాండం 2వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నువ్వేమీ కలపకూడదు, దానిలోంచి ఏమీ తీసేయకూడదు. 2 సార్లు చెప్పాడు దేవుడు తన ప్రజలతో, ఏయ్ బీ కేర్ఫుల్, ఏమీ యాడ్ చేయదు, ఏమీ కట్ చేయదు, మైనస్ చేయదు, ఉన్నదొన్నట్టుగా చెప్పండి. దేవుని వాక్యం ఉన్నదొన్నట్టుగా బోధించాలి. ప్రియులరా, 3వసారి ఇలా చెప్పాడు.
సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనాలు చదువుతాం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదు. ఈ 3 వచనాల సారాంశం ఏంటంటే, పాప బాబు ఏం కలపద్దు ఏం తీసేద్దు, అలా కలిపితే నువ్వు అబద్ధికుడు అవుతావు. ఇందాక చదివించిన 3 వచనాలు కలపద్దు తీసేయద్దు అన్నాడు. ప్రకటన గ్రంథంలో కలిపావా తీసేసావా ఖైమైపోతావు అన్నాడు అన్నమాట. అర్థమైందా? ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళను చేస్తే జాగ్రత్త. నీవు జీవవృక్షంలో ప్రవేశించని ప్రవేశించో, చాలా జాగ్రత్త అండి. ఏం కలపద్దు ఏం తీసేయద్దు ఉన్నదున్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం.